ఫ్రెండ్స్, నేను మీ జిల్లా కృష్ణను. మీరు చూస్తున్నారు ఆదిత్య ప్రొఫెషనల్ వర్క్. సో ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఫ్రెండ్స్, ఫాల్స్ సీలింగ్ వైరింగ్ ఏ విధంగా చేశారని చూపిస్తాను ఫ్రెండ్స్. దాంతోపాటు ఫస్ట్ మనం ఫాల్స్ సీలింగ్ వైర్ చిప్పింగ్ కొట్టడం జరిగింది, ప్లస్ వైరింగ్ కూడా గుంజుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అంతా చిప్పింగ్ కొట్టడం జరిగింది. ఇది 12 మోడల్, ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ ఫ్రెండ్. ఇది ఏ విధంగా చిప్పింగ్ కొట్టాము చూడండి ఒకసారి. దాంతోపాటు ఫాల్స్ సీలింగ్ వేయలేరు, దానికన్నా ముందే మేము వైరింగ్ వేసాము. ఇది ఎంత ఫాల్స్ సీలింగ్ వైరింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 8 మోడల్ బోర్డు వస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకు బాత్రూము. ఈ బాత్రూంలో మనకు వెస్ట్రన్ బాత్రూమ్ కూర్చోబెడతామని చెప్పారు. అది కనిపించేది మీకు బాత్రూమ్ పాయింట్. అది వేస్ట్ వాటర్ పోయడానికి అక్కడ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ పెట్టాము వాటర్ ట్యాప్ కోసం. ఇక్కడ వచ్చేసి గన్ షవర్ కోసం. అది వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, మన ఫ్లష్ ట్యాంక్ అంటారు కదా, దానికోసం పెట్టాము. అక్కడ నుంచి వాటరు అక్కడ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ ఉంది, దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో మ్యాటర్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈరోజు మనం వైరింగ్ చేయడం జరిగింది. వైరింగ్ చేసేటప్పుడు వీడియో తీయడానికి రాలేదు. అయితే మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఏ విధంగా వైరింగ్ చేశాము ఏంటనేది. ఇది ఇక్కడ వచ్చేసి మొత్తం కలిసి 4 లైటింగ్ పాయింట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం 1 ఇంచ్ పైప్ తీసుకొని వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా దాంతోపాటు మనం 1/2 ఇంచ్ ఫ్లెక్సిబుల్ పైప్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు ఈ బాత్రూంలు ఉన్నాయి, ఇక్కడ మొత్తం 3 బాత్రూమ్స్ ఉంటాయి. ఇవి ఈ 3 బాత్రూంలు కూడా మేము చిప్పింగ్ కొట్టడం జరిగింది. ఇది వచ్చేసి 12 మోడల్ బోర్డు. అది ఇక్కడ ఈ బాత్రూమ్ 3 బాత్రూమ్ కంట్రోలింగ్ మొత్తం ఇక్కడ నుంచి చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చి హ్యాండ్ షవరింగ్, ఇవన్నీ చీకట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్ పాయింట్, అక్కడ లైట్ పాయింట్. ఇది వచ్చేసి 4 మోడల్ బోర్డు పెట్టాము. ఇది ఫ్రెండ్స్ ఒకటి. కనిపించేదంతా 1 ఇంచ్ పైప్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర 4 మోడల్ బాక్స్ పెట్టాము. ఇక్కడ లైట్ ఆన్ ఆఫ్, బ్యాక్ సైడ్ లైట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇదంతా బాత్రూమ్ నేననే ఒక 2 డేస్ కింద మేము బాత్రూమ్ అన్నీ ప్లంబింగ్ వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి లైటింగ్ పాయింట్ ఫ్రెండ్స్ మేము కనిపించేది ఫ్రెండ్స్. మనం ఇందాక చూసిన బోర్డు, 12 మోడల్ బోర్డు, అది లేడీస్ టాయిలెట్ సంబంధించింది. ఇది వచ్చేసి జెంట్స్ టాయిలెట్ సంబంధించిన బోర్డు. ఇది సేమ్ యాస్టేజ్ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ బోర్డ్స్ కూడా. ఇది వచ్చేసి 4 మోడల్ జెంట్స్ టాయిలెట్ దగ్గర ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత 4 మోడల్ ఫ్రెండ్. ఇది వచ్చేసి మనకు ఆఫీస్ రూమ్, ఫంక్షన్ హాల్ సంబంధించిన ఆఫీస్ రూమ్. ఇది ఇప్పుడు ఇందాకనే మేము పైపింగ్ వేసాము, వైరింగ్ కూడా గుంజేటప్పుడు మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ ఏ విధంగా చేసామనేది. దీంట్లో కూడా 4 లైట్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవి అక్కడ ఒకటి పెట్టాం కదా, దీనిలో వైరింగ్ గుంజుకున్నప్పుడు తర్వాత మేము ఫ్లెక్సిబుల్ పైప్ వేసుకొని కిందికి వదిలేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు కనిపించేది, ఇది ఫంక్షన్ హాల్లో పెళ్లి కూతురు అండ్ గది ఉంటుంది కదా, గది సంబంధించింది. ఇది ఇది వచ్చేసి మేము ఆల్రెడీ వైరింగ్ గుంజేసి పెట్టేశాము. ఇది ఇదంతా ఫాల్స్ సీలింగ్ వైరింగ్. ఇది ఎంత ఫాల్స్ సీలింగ్ వైరింగ్. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇది వచ్చేసి 18 మోడల్ బోర్డు, 18 మోడల్ బోర్డు. ఇది అయితే దీంట్లో మనకు మెయిన్ వైర్స్ కూడా వచ్చేసి పక్కనే మనం డీపీ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ పక్కనే. అయితే ఇన్వర్టర్ వైరు అండ్ జనరేటర్ వైరు, పవర్ 3 కేబుల్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇక్కడికి. అవి మీకు చూపిస్తాను. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే వైరింగ్, ఇప్పుడు ఇందాకనే పిల్లలు లంచ్కు పోయారు, ఖాళీగా ఉందని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక అబ్బాయి ఉన్నాడు, అయితే దానివల్ల నేను వైరింగ్ చేసేటప్పుడు తీయలేకపోయినా ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి ఫాల్స్ సీలింగ్ వైరింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ అన్నీ ఎక్కువగా ఎందుకు పెట్టామంటే ఫాల్స్ సీలింగ్ వైరింగ్లో కొన్ని ఎక్కువ తక్కువ అవుతున్న ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమే ఒక పీటనర్, ఒక్కొక్క మీటర్ కన్నా ఎక్కువగా 200 మీటర్లు వైర్ కిందికి వదిలేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా అది వీటికి వచ్చేసి మనం ఇక్కడ కూడా ఒకటి 12 మోడల్ బోర్డు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు అక్కడ మీకు ఎదురుగా కనిపించే దాంట్లో మీకు ఎదురుగా కిటికీ దగ్గర కనిపించేది ఫ్రెండ్స్, అది వచ్చి 8 మోడల్ బోర్డు పెట్టడం జరిగింది.
ఇది ఫ్రెండ్స్ ఫుల్ సెటప్ ఇచ్చి ఫాల్ సీలింగ్ వైరింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మై వీడియోస్ వాచింగ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.